ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. డ్రైవర్ గా పనిచేస్తున్న బోయిని ప్రశాంత్ అనే యువకుడు పొలము దున్ని ఒడ్డుకు ఎక్కించే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి తిరగబడి ట్రాక్టర్ కేజీ వీల్స్ కింద పడి మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ప్రశాంత్ కరోనా లాక్డౌన్కు ముందు హైదరాబాద్లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేవాడని, లాక్డౌన్తో ఉద్యోగం కోల్పోవడంతో సొంత గ్రామానికి వచ్చేసినట్లు తెలిపారు. జీవనోపాధి కోసం ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.